ప్రతి ఒక్కరు కలిసి నాతో ఈ ఒప్పుకోలు ప్రార్థన చెప్పండి. పరిశుద్ధాత్మ దేవా, ఇంతవరకు యేసు ప్రభువు చేసిన అద్భుతాలను, ఆశ్చర్య క్రియలను, సాక్ష్యములను వినటానికి నాకు సహాయము దయచేసినందుకు పరిశుద్ధాత్మరా నీకు వందనాలు. యేసు ప్రభువా, మీరు శక్తిమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. యేసు ప్రభువా, మీరు వాగ్దానము చేసి నెరవేర్చిన సర్వశక్తిమంతుడవు. ఈ క్షణము నుండి నేను అనాథను కాను, నేను ఒంటరిని కాదు, నేను ప్రతి సమయములో భయపడను, కష్టములో దుఃఖములో శోధనలో నేను భయపడను. యేసు ప్రభువు నాలో సజీవునిగా నివసిస్తున్నారు అని నమ్ముచున్నాను. యేసయ్యా, అనేక సార్లు భయపడ్డాను, దుఃఖపడ్డాను, నేను పాపిని, నన్ను క్షమించు. యేసు ప్రభువా, నేను నా కొరకు ఈ లోకము వచ్చి సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు సజీవుడు, యేసు పునరుత్థానుడు అని నా హృదయములో నమ్ముచున్నాను. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు, వాక్యము ద్వారా, సాక్ష్యము ద్వారా, దైవజనుని ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరిచినందుకు వందనాలు. యేసయ్య మాటలు వినేటప్పుడు నాకు ధైర్యం, నాకు స్వస్థత, నాకు ఆదరణ. యేసు మాట నుండి, తండ్రి ప్రేమ నుండి నన్ను అభిషేకించి బలమైన క్రీస్తుకు సాక్షిగా ఈ లోకములోకి పంపుచున్నందుకు పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. నేను విన్న యేసయ్య మాటలను, సాక్ష్యములను అందరికీ చెబుతాను. ఈ సమర్పణ ప్రార్థన యేసు నామములో చేసి ధైర్యమును, స్వస్థతను, ఆశీర్వాదమును, అభిషేకమును యేసు ప్రభువు శక్తిగల నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.